తుఫానులు, అధిక వర్షాలు, గ్రామాలను చుట్టుముట్టిన వరదలు, నీట మునిగిన పంటలు, రైతుల కంట కన్నీళ్లు, రోడ్డున పడ్డ ఎన్నో కుటుంబాలు, గతంలో మనం విన్నా చూసిన సంఘటనలు. మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను, మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ వాళ్ళ మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. నేడు వర్షం వచ్చినా వరదలు వచ్చినా పంట నీట మునిగినా రైతులకు భయం లేదు, అప్పుల పాలవుతామేమో అన్న బెంగా లేదు. అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే, రైతు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నష్టపోకూడదు. తుఫాన్లు, వరదలు లేదా కరువు, ఆ నష్టం ఏదైనా వచ్చినా వెంటనే ఆ రైతును అదే సీజన్ ముగిసేలోగా మళ్ళీ రైతుకు పెట్టుబడి అందేలా అడుగులు వేస్తూ ఆలోచనలు చేసిన పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం చేసింది అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. గత పాలకులు అన్నదాతలను పట్టించుకోలేదు, కానీ జగనన్న మీకు నేనున్నానంటూ రైతులకు భరోసా ఇస్తున్నాడు. విత్తనం వేసే దగ్గర నుంచి పంట కోసే వరకే కాదు, తుఫానులు, అధిక వర్షాలు, వరదలతో పంటలు నష్టపోయినా అన్నదాతకు తోడుగా ఉంటున్నాడు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వాళ్లల్లో ధైర్యం నింపుతున్నారు సీఎం వైఎస్ జగన్. నేను 10 ఎకరాల వ్యవసాయం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఎన్నడూ లేని విధంగా ఇన్పుట్ సబ్సిడీ ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో పంట నష్టం జరిగిన 2 నెలల్లోనే అమౌంట్ పడటం కానీ, దాని గురించి అవగాహన గురించి ఆర్బీకేలు, సచివాలయాల సిబ్బంది, విఆర్ఓ సిబ్బంది పంట పొలాల్లోకి రావడం, పంట నష్టం అంచనా వేయడం జగనన్న ప్రభుత్వంలో చూస్తున్నాం. నష్టపరిహారం 2 నెలల్లోనే వేయటం తక్కువ సమయంలో, ఇది చాలా రికార్డ్ అండి. రైతు జేబులో ఈ డబ్బులు ఇలా వస్తా ఉంటే ఇంకా ఇంట్రెస్ట్ గా వ్యవసాయం రైతు చేయడానికి ఆస్కారం ఉంది. ఖరీఫ్ 2023లో సంభవించిన కరువు, డిసెంబర్ 2023లో వచ్చిన మిచాంగ్ తుఫాను కారణంగా నష్టపోయిన 11,59,126 మంది వ్యవసాయ, ఉద్యాన రైతులకు నేడు 1,294.58 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్పుట్ సబ్సిడీ చరిత్రలోనే ఎప్పుడు కూడా జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా, ఏ సీజన్ లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లోనే ఇన్పుట్ సబ్సిడీ చెల్లిస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సగర్వంగా. నేడు విడుదల చేస్తున్న ఇన్పుట్ సబ్సిడీతో కలిపి ఈ 57 నెలల్లో ప్రకృతి విపత్తుల వల్ల పంట నష్టపోయిన 34.41 లక్షల మంది రైతులకు జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం 3,261.60 కోట్ల రూపాయలు. కౌలు పొలం, మరి ఇది తుఫాన్ వచ్చి విపరీతమైన నష్టం వచ్చింది. మరి ఈనాడు దేవుళ్లాగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మరి ఆయన ఇన్పుట్ సబ్సిడీ కానీ, మరి ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, రైతు భరోసా డబ్బులు కానీ ఇన్ని రకాలుగా రైతును ఆదుకోవడం వల్లే ధీమాగా వ్యవసాయం చేయగలుగుతున్నాం అంటే నిజంగా ఆయన వల్లే మేము చేయగలుగుతున్నాం. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ఇది జగనన్న పాలన, జనం మెచ్చిన పాలన.